హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. బేసికల్లీ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఎందుకు చేసుకుంటాం అంటే, మనం ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు సో అదే ప్రాజెక్ట్ మీద వేరే వాళ్ళు వాళ్ళ డెస్క్టాప్లో వర్క్ చేయడానికి మనం ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ అలాగే ఒక ప్రాజెక్ట్ చేసి మనం వాటిపైన మన ఫ్యూచర్ ఇటరేషన్స్ చేయాలనుకున్నప్పుడు కూడా మనం ఈ టెక్నిక్ని యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్రో తయారు చేశాను, ఓకే? సో ఒక యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ఇంట్రో తయారు చేశాను. ఇప్పుడు అదే స్టైల్ ఆఫ్ ఇంట్రో వేరే యూట్యూబ్ ఛానల్స్ కూడా కావాలి. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే, జస్ట్ ఆ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుని నా ఫ్యూచర్లో కావాల్సినప్పుడు మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుని జస్ట్ అక్కడ ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్స్ మాత్రం మారుస్తాను, ఓకే? లేదు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, సో నేను ఇక్కడ మొత్తం ఎడిటింగ్ అంతా చేశాను, లైక్ కట్స్ వేయడం, ట్రాన్జిషన్స్, ఇవన్నీ. బట్ నాకు అంత కలర్ గ్రేడింగ్ రాదు, కానీ మా ఫ్రెండ్ కలరిస్ట్ ఒకడు ఉన్నాడు. సో అటువంటిప్పుడు ఏం చేస్తానంటే, ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ చేసి వాడికి పంపిస్తాను, వాడు ఇంపోర్ట్ చేసుకుని దానిపైన కలర్ కరెక్షన్స్ అనేవి చేస్తాడు. సో ఇటువంటి వాటి కోసం మనం బేసికల్లీ ప్రాజెక్ట్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎక్స్పోర్టింగ్ ఎలా చూద్దాం. సో మన డావిన్సి రిజాల్వ్ యూజర్ ఇంటర్ఫేస్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఓపెన్ చేయడానికి కింద హోమ్ బటన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఇక్కడ మన ప్రాజెక్ట్స్ డిస్ప్లే అవుతాయి. సో వీటిలోంచి మనకు కావాల్సిన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని అయితే మీరు కింద ఉన్న బటన్స్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ యూజ్ చేయొచ్చు, లేదా రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ విత్ స్టిల్స్ అండ్ లట్స్. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనం ఇందులో కలర్ కరెక్షన్స్ కానీ లట్స్ చేయడం కానీ ఏం చేయలేదు, కాబట్టి ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ అండ్ దాన్ని ఇక్కడ నుంచి మీరు ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే మీ డెస్టినేషన్ ఇదే డెస్క్టాప్ డౌన్లోడ్స్ ఎక్కడైనా సరే. సో ఇక్కడ బేసికల్లీ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఆ ప్రాజెక్ట్స్ ఫోల్డర్లో మీకు ఏదైతే నేమ్ కావాలో సో ఆ నేమ్తో మీరు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోండి, ఓకే? అండ్ ఈవెన్ మీరు చూసుకుంటే మీకు ఫైండర్లో కూడా మీకు ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది, .drp. సో బేసికల్లీ మనకు డావిన్సీతో ఎక్స్పోర్ట్ చేసే ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ కూడా .drpతో సేవ్ అవుతాయి. అండ్ ఇప్పుడు మీరు కనుక ఒక ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే, సో బేసికల్లీ ఇంపోర్ట్ క్లిక్ చేస్తారు అండ్ దాన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని, సో ఈవెన్ మీరు కావాలనుకుంటే దాన్ని నేమ్ కట్ మార్చుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక కాపీ కింద పెట్టుకుని ఓకే. సో ఈ విధంగా మీకు ఇది ఇంపోర్ట్ అవుతుంది. అండ్ ఇదంతా కూడా మీకు ఈ డావిన్సీ రిజాల్వ్ డేటాబేస్లో మాత్రమే ఉంటుంది, ఓకే? సో ఫర్ సపోజ్ నేను కనుక ఈ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఆ కాపీ కన్నా డిలీట్ చేశాను అనుకోండి, సో ఇక్కడ మాత్రమే డావిన్సీలో మాత్రమే మనకు డిలీట్ అవుతుంది, వేరాస్ మన ఫైల్ మేనేజర్లో మాత్రం అది అలాగే ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే మెయిన్ ఇష్యూ ఏంటంటే, మీకు అక్కడ క్లిప్స్ అనేవి అన్నీ రెడ్ కలర్లో వస్తాయి, సో అది అన్లింక్ అయిపోయి ఉంటాయి. సో వాటిని ఎలా ఫిక్స్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.